మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తా అన్నావు. ఇంకా చాలా చెప్పిండు కథలు. మా ముసలోళ్ళందరికీ ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా అన్నావు. దమ్ము ఉంటే మొగాడివైతే గా పని చేసి చూపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను సవాల్ చేస్తా ఉన్నా. మాట్లాడితే మొగోడివైతే సీట్లు గెలువంటాడు. అంటే గెలిస్తే మొగోడు, ఓడిపోతే మొగోడు కాదా? ఇది ఎక్కడ నీతి నాకు అర్థం కాదు. మీరు ఈయన ఓడిపోలేదా? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఓడిపోలేదా? కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు? సాగు దెబ్బ తినలేదా దేశమంతా? ఎవరినంటున్నావు? ఏమంటున్నావు? నిన్న మాట్లాడతావు ఆయనకి ఎందుకో నా మీద చెడ్డ ప్రేమ. నేను ఆయన ఏమన్నా ఆయనకపోయినా నన్ను యాద్ చేసుకొని తిడతాడు. నిన్నేదో మీటింగ్ పెట్టాడు హైదరాబాద్లో, నేను నా అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. మరి రాహుల్ గాంధీ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండే. అయ్యావా ఇద్దరు పేర్లు చెప్పుకొని బతకబట్టే. ఎవరినంటున్నావు నువ్వు? శ్రీధర్ బాబు లేడా పక్కకు? శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. దామోదర్ రాజనరసింహ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అన్నగారి పేరు చెప్పుకొని వచ్చే. ఇంకో కొద్దిగా పక్కకున్న బట్టి విక్రమార్కి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు. చుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు. ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే గొంగల్లో కూర్చొని ఇంటికి వెళ్ళినట్టు అయ్య పేరు చెప్పుకొని రాలే. ఎస్, మా అయ్య పేరు కేసీఆర్. బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన. నేను నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో. బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్లో రాలే. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పాటలకి ఒక పాటలకు జంపులు కొట్టి గా దిక్కుమాల పనులు చేసి రాలే నేను. ఎస్, మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్. బరాబర్ వచ్చినాక అరే వచ్చినాం, ఒకసారి గెలిచినా సిరిసిల్ల నిజంగా నేను శాతగానే ఉన్నట్టు సిరిసిల్ల మలమల గెలిపిస్తారా? 5 సార్లు గెలిపించింది నేను. అందుకే అంటున్నా మొన్న ప్రశాంత్ రెడ్డి అన్నట్టు ఈ మొగోడు సవాలు విసిరబట్టే. ఏమని ఒక్క సీటు అన్న గెలిపించి చూపెట్టా అన్నాడు. నేను అందుకే నాకు మండి ఒకటే అన్నా. ఒక్క సీటు ఏంద్రా భాయ్, నీ ఒక్క సీట్లనే కొట్లాడదంప. నేను సిరిసిల్లకు రాజీనామా పెడతా, నువ్వు కొడంగల్ రాజీనామా పెట్టు. దమ్ముంటే మొగోడు అవుతారా? మల్కాజ్గిరిలో చూసుకుందామన్నా. ఇప్పటిదాకా సడి లేదు, సప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారు ఈ కారు కూతలు, రోత మాటలు, పెడ బొబ్బలు, గొంతు తీసుకునుడు, మెడల పేగులేసుకునుడు, ఈ దిక్కుమాల డైలాగు లాగుల తొండలిచ్చిపెట్టుడు, దిక్కుమాల డైలాగులు బంద్ చేయి. ముఖ్యమంత్రి లెక్కుండు, పొంకనాల పోతిరెడ్డి లెక్క, ఊళ్ళలో తిరిగి బుడ్రకాన్ లెక్క మాట్లాడకు, చిల్లర మాటలు మాట్లాడకు. ఇప్పుడైనా ముఖ్యమంత్రిలాగా వ్యవహారం చేయి. మగాడివైతే మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తానో ఇచ్చి చూపెట్టు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగాడివైతే 500 బోనస్ ఇస్తానో క్వింటల్కు ఈ ఎండాకాలం యాసంగి పంట నుంచే ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగానివైతే 2,00,000 రుణమాఫీ అన్నావు కదా, చేసి చూపెట్టు. ఎలక్షన్ కోడ్ రాకముందే మగోనమైతే ఆ పని చేయి. ఇదేది శాత కాదు. తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టాలి. మేడిగడ్డ మేడిగడ్డ కుటుకపోయింది, కాళేశ్వరం నాశనమైంది అని మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి. మీరు ఒక్క 2 నిమిషాలు దయచేసి ఒక్క ముచ్చట చెప్పుకొని ఇక బంద్ చేద్దాం. ఒక్క ముచ్చట దయచేసి మనసుకి ఎక్కించుకొని, అసలు ఏంటిది కాళేశ్వరం? ఏంది కాంగ్రెస్ వాళ్ళు కాకిరి బికిరి చేస్తున్న లొల్లేంది? అది ఏందో ఒక్కసారి మీరు మనసుకి ఎక్కించుకుంటే మీరు 10 మందికి చెప్తారు కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవాళ కాళేశ్వరం అనేది ఒక బ్యారేజ్ కాదు. కాళేశ్వరం అనేది 3 బ్యారేజీలు. మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, సుందిల్ల బ్యారేజీ, 15 రిజర్వాయర్లు కాళేశ్వరంలో. మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, రాజరాజేశ్వర సాగరు, అన్నపూర్ణ, ఇట్లా ఒక 15 రిజర్వాయర్లు ఉన్నాయి. అదేవిధంగా 21 సబ్స్టేషన్లు ఉన్నాయి, 21 పంపింగ్ హౌజ్లు ఉన్నాయి, పంప్ హౌజ్లు ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఉన్నాయి. 270 కిలోమీటర్ల పైచిలుకు సొరంగ మార్గం ఉన్నది కాళేశ్వరంలో. 1570 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి. 100 భాగాలున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో. అందులో ఒక్కటి మేడిగడ్డ. మీకు అర్థమైతే అందుకు చెప్తున్నా. తెలంగాణ భౌగోళికంగా ఎట్లుంటది అంటే, జియోగ్రాఫికల్గా ఎట్లుంటది అంటే, ఇవ్వ ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది తెలంగాణ. ఇట్లా గుడిసె లెక్క ఇట్లుంటుంది. ఏమవుతుందంటే ఇట్లా గుడిసె లెక్క ఉంటే ఒక పక్కకెళ్ళేమో ఒరుసుకుంటా గోదావరి నది, 80 మీటర్ల కాడ 90 మీటర్ల కాడ గోదావరి నది వారుతుంది కిందికి. ఇంకో పక్కకేమో కృష్ణానది 110-120 మీటర్ల మీద సముద్ర మట్టానికి మీదుగా కృష్ణానది వారుతుంది. మీ కామారెడ్డి దాదాపు 400 మీటర్ల మీద ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర గోదావరి నీళ్లు రావాలి, ప్యాకేజ్ 21 పూర్తి కావాలని మనం ఎలక్షన్లో మాట్లాడినాం. అది రావాలంటే ఏం చేయాలని ఎరికేనా? అక్కడ మేడిగడ్డ కాడ ఎక్కడనైతే 80 మీటర్ల కాడ నీళ్లున్నాయో గోదావరిలో, ఎండాకాలంలో ఈ రోజు కూడా
ఇలా నీళ్లు కిందికి తండోపతండాలుగా పోతున్నాయి. 5,000-6,000 క్యూసెక్కులు కిందికి పోతా ఉన్నాయి. అక్కడ నీళ్లు వచ్చి ఇప్పుడు మీకు తెలుసు ఊళ్ళల్లో రైతులు వ్యవసాయం చేస్తారు. మీ కామారెడ్డి మొత్తం బోర్ల మీద ఆధారపడి చేసే వ్యవసాయం. ఏం చేస్తారు మరి, భూమిలో నీళ్లు ఉంటే బోర్ కొడతారు, నీళ్లు గుంజుతారు, 200 ఫీట్, 300 ఫీట్, 400 ఫీట్లకు వెళ్ళి నీళ్లు గుంజి ఆ నీళ్లతోని వ్యవసాయం చేస్తారు. ఇది కూడా అంతే కొద్దిగా పెద్దగా 90 మీటర్ల కాడ నీళ్లు తీసుకుంటాం. మేడిగడ్డ కాడ ఆడికెళ్ళి నీళ్లు తీసుకొని మనం అన్నారంలో వస్తాం. అన్నారంలోకి వెళ్ళి మళ్ళీ నీళ్ళెత్తి సుందిలలో వస్తాం. సుందిలలోకి వెళ్ళి నీళ్ళెత్తి మిడ్మానేరులో వస్తాం. మిడ్మానేరుకి వెళ్ళి అటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ పోతే అన్నకెళ్ళి మళ్ళా మీకు ఇటు కామారెడ్డి దిక్కు నీళ్లు రావాలి, నిజాం సాగర్ రావాలి. ఆడికెళ్ళి ఇవతలకి మంచిపక్క ఆడికెళ్ళి మీకు ఇవతలకి నీళ్లు రావాలి. అంటే బటన్ అక్కడ ఒత్తితే గిన్ని దశలు 80 మీటర్లకు వెళ్ళి 400 మీటర్లు ఉండే కామారెడ్డికి తేవాలంటే గిన్ని రకాలుగా లిఫ్టింగ్ చేసుకుంటా పైకి తీసుకొని రావాలి. మళ్ళీ తీసుకొచ్చే నీళ్ళేంది, బకిటో చెంబో కాదు కదా. ఇలా ఒక్క రోజుకు 2 TMCల నీళ్లు మనం కాళేశ్వరం ద్వారా లిఫ్ట్ చేస్తున్నాం. 2 TMCలు అంటే ఏందో ఎరికేనా? మీరు హైదరాబాద్లో హుసేన్ సాగర్ చూసినరా, ట్యాంక్ బండ్ చూసినరా, హుసేన్ సాగర్ చూసిరా లేదా? హుసేన్ సాగరు 1 TMC అంటే రోజుకు 2 హుసేన్ సాగర్ల పట్టే నీళ్లు మేడిగడ్డ కాడ లేపి దశల వారీగా తీసుకొచ్చి మీ నిజాం సాగర్లో పోసి మంచిప్ప కాడికెళ్ళి ఇక్కడ కామారెడ్డికి తెచ్చే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అందులో 100 భాగాలున్నాయి, ఒక మేడిగడ్డ కాదు. ఒక అలా మేడిగడ్డ స్టార్టింగ్ పాయింట్. మేడిగడ్డ కాడేందంటే అది చిన్న చిత్క బ్యారేజ్ కాదు, 1600 మీటర్ల పొడవు ఉన్న బ్యారేజీ మేడిగడ్డ. 1.6 కిలోమీటర్స్, 1600 మీటర్లు. అంటే కామారెడ్డి పట్టణంలో ఒక ముఖ్యమైన ఒక పెద్ద ఇస్సా 1.6 కిలోమీటర్స్ అంటే. అందులో 85 పిల్లర్లు ఉన్నాయి, ఒక మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉన్నాయి. అందులో 3 పిల్లర్లకో 2 పిల్లర్లకో సమస్య వచ్చింది. అది కొద్దిగా కుంగిన మాట వాస్తవం, మేము మనం చూసి వచ్చినాం. కానీ మొత్తం కాళేశ్వరం కొట్టుకపోలేదు, మొత్తం మేడిగడ్డ కొట్టుకపోలేదు, మొత్తం నాశనం కాలే. నిజంగా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే 3 నెలల్లో 3 పిల్లర్లు బాగా చేసే టైం దొరకలేదా నీకు? 3 నెలల్లో 3 పిల్లర్లు బాగా చేస్తే, ఇలా నీళ్లు పంపు చేస్తే రైతుల పంటలు ఎండిపోకుండా కాపాడే అవకాశం ఉంటుండనా లేదా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కొడతా ఉన్నా. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కాదు. పోయినసారి కాలం మంచిగా అయింది, 14% అధిక వర్షపాతం నమోదైంది పోయినసారి. కావాలంటే లెక్కలు చూసుకోవచ్చు మీరు గూగుల్లో. తెలంగాణలో 14% అధిక వర్షపాతం సాధారణానికంటే నమోదయ్యింది. ఇవాళ ఇది కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ వాళ్లకు తెలివి లేక వాళ్లకు రైతుల మీద కోపం, కేసీఆర్ మీద ఉండే కోపం రైతుల మీదకి మల్పుటు వల్ల వచ్చిన కాంగ్రెస్ తెచ్చిన కరువు తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.